హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హరీష్ టైక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆల్రెడీ తమిళలో మీరు చూస్తారు ఫ్రెండ్స్ టాపిక్లోనికి వెళ్ళక ముందు మన ఛానల్ థౌసండ్ వ్యూస్ థౌజండ్ ప్లస్ వ్యూస్ అనేవి కంప్లీట్ చేసుకుంది ట్వంటీ డేస్లోనే హండ్రెడ్ సబ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేవి మన ఛానల్కి రావడం జరిగింది దీనికి కారణం ఎవరంటే ఫ్రెండ్స్ మీరే మీ సపోర్ట్ ఇలా ఉంది కాబట్టి మన ఛానల్ అనేది హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అలాగే థౌసండ్ ప్లస్ వ్యూస్ అనేవి మన ఛానల్ విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే కంప్లీట్ చేసి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ కనుక ఎలా ఉంటే జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో మనం థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేవి గెయిన్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం టాపిక్ లోనికి వెళ్తే కనుక ఈ యొక్క యూట్యూబ్ కస్టమ్ యూఆర్ఎల్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలంటే యూట్యూబ్ అనేది ఫోర్ రూల్స్ అనేవి పెట్టింది ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ అనేది వన్ మంత్ అనేది దాటి ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ కి హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేవి రావాలి థర్డ్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ కి ప్రొఫైల్ పిక్చర్ అనేది మనం చేసుకోవాలి అలాగే ఫోర్త్ పాయింట్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ యొక్క బ్యానర్ అనేది మనం క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ నాలుగు కనుక మనం చేస్తే గనక యూట్యూబ్ ఛానల్ అనేది వన్ మంత్లో మనకి ఈ యొక్క యూట్యూబ్ కస్టమ్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎందుకు అంటే కనుక మన ఛానల్ అనేది ఒక ప్రొఫెషనల్ లుక్లో ప్రొఫెషనల్ వ్యూగా ఇతరులకు చూపించడానికి మన ఛానల్ అనేది ప్రొఫెషనల్గా ఈ యొక్క కస్టమ్ యూఆర్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి దీని ప్రొసీజర్ ఏంటనేది ఇప్పుడు వీడియో రూపంలో చూడాలి చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూడకముందు ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలనుకుంటే పక్కన కనబడుతున్న బెల్లైక్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు గూగుల్ క్రోమ్లో నుంచి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేద్దాం యూట్యూబ్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అక్కడ యువర్ ఛానల్ అని మనకు కనబడుతుంది రైట్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూస్తున్నారు యువర్ ఛానల్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లిక్ చేసి కిందకి స్క్రోల్ అయినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తాం సెటర్ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఇక్కడ మనకు కనబడుతుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక టూ వేరియంట్స్ మనకు ఉంటాయి ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు సెట్ చేసి ఇచ్చింది ఒకటి అలాగే మనకి ఇష్టమైంది మనం సెట్ చేసుకోవాలంటే కింద మనం రాయి రా ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ ఇచ్చింది నేను పబ్లిష్ చేస్తాను పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఎలాగనేది ఒకసారి మనకి వాడు ఎవ్వడం జరిగింది కన్ఫామ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ యూట్యూబ్ స్లాష్ ఇక్కడ హరీష్ టెక్కిన్ ఉంది నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ కన్ఫామ్ చేయగా నాకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది వచ్చింది గో ద ఛానల్ అని చెప్పి నేనైతే ఛానల్లోనికి మళ్ళీ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఒకసారి యూఎర్ఎల్ అనేది నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నటువంటి ఛానల్ ప్రొఫెషనల్ ఆ యొక్క వర్డ్ అనేది ఒకసారి నేను క్లిక్ చేసి నేను చూస్తాను అది ఓపెన్ అవుతుందో అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హరీష్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను మీరు చూడొచ్చు నేను క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుందో లేదనేది ఒక ఇప్పుడు ఒకసారి మనం చూసేద్దాం ఫ్రెండ్స్ దాన్ని సర్చ్ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ అది అనేది వర్క్ అవుతుంది ఈ యొక్క యూఆర్ఎల్ అనేది ఫ్రెండ్స్ నేను ఒక ఇక్కడ కాపీ చేసుకుని ఈ యూఆర్ఎల్ అనేది ఒకసారి నేను వేరే బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి వర్క్ అవుతుంది లేదో కూడా మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నేను పేస్ చేస్తున్నా అని మీరు చూస్తున్నారు ఒకసారి పేస్ట్ చేసి సర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ప్రొఫెషనల్ యూఆర్ఎల్ అనేది సో ఫ్రెండ్స్ చూశారు కదా యూట్యూబ్ యొక్క కస్టమ్ యూఆర్ఎల్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మన ఛానల్ ఒక ప్రొఫెషనల్ వ్యూలో అనేది ఇతరులకి ఎలా చూపించాలనేది మీరు ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలనుకుంటే పక్కన కనబడుతున్న బెల్ లైక్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్